వెల్కమ్ టు గ్రీన్ హోమ్. సో ఈరోజు మీకు నేను లాస్ట్ వీడియోలో మీకు పాంపామ్స్ ఎలా చేయాలో చూపించాను. సో బాబుకి ఏంటంటే నేను బ్లూ గ్రీన్ కాంబినేషన్లో ఎన్ని షేడ్స్ ఉంటే అన్ని షేడ్స్తో నేను బర్త్డే డెకరేషన్ అవి చూపించాను. లాస్ట్లో వీడియో ఉంది చూడండి. పాపది, మా సిస్టర్ వాళ్ళ పాపది ఫోటోషూట్కి బర్త్డేకి నేను పింక్ కలర్ యూజ్ చేశానండి. డార్క్ పింక్, లైట్ పింక్ అండ్ వైట్ కాంబినేషను. సో ఆ వీడియో మీకు నేను చూపిస్తాను. సో ఆ వీడియోలో నేను టేబుల్ స్కర్ట్ ఉంటుంది, ఆ టేబుల్ స్కర్ట్ కూడా నేనే చేశాను. కానీ నేను అది వీడియో తీయలేకపోయాను. లాస్ట్ మంత్ నేను టేబుల్ స్కర్ట్స్ 2 మంత్స్ బ్యాక్ అది నేనే చేశానండి. సో అది కూడా మీకు ఎప్పుడైనా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే నేను ఆ బండిల్ మళ్ళీ మెటీరియల్ తీసుకొని చూపించాలి. సో ఇప్పుడు నా దగ్గర లేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను. సో ఈ వీడియోలో మటుకు టేబుల్ స్కర్ట్ మీకు ఇప్పుడు ప్రజెంట్ నేనే చేశాను, అది చూపిస్తాను. సో ఈ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ డార్క్ పింక్, లైట్ పింక్ అండ్ వైట్తో నేను పేపర్ ఫ్లవర్స్ చేశాను. సో చాలా బాగుంటుంది ఫోటోషూట్కి, ఇవన్నీ ఫ్రంట్ సైడ్లో మనము ఇవి పెడితే. సో ఆ వీడియో మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే పాప ఫోటోషూట్ని ఏంటంటే మా కమ్యూనిటీలో లాన్లో చేయించాము. సో చాలా బాగా వచ్చింది. ఈవెన్ ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే, తనకి అప్పుడు 11th మంత్ అండి. సో ఇవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే తను అస్సలు విసిగించకుండా ఏం లేకుండా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈ పేపర్ ఫ్లవర్స్, నేను బర్డ్స్ కేజ్ ఇవన్నీ పెట్టాను, అరేంజ్ చేశాను. సో మీకు వీడియోలో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. సో మనం ఏంటంటే ఒక కలర్ కాంబినేషన్ ఫాలో అయ్యేటప్పుడు దానికి రిలేటెడ్ కలర్స్, లైట్ షేడ్, డార్క్ షేడ్ అని అన్నీ తీసుకోవాలి. సో అప్పుడు చాలా బాగుంటుంది. సో నేను ఫోటోషూట్ వీడియో, బర్త్డే వీడియో మీకు పోస్ట్ చేస్తాను. సో ఇలా చాలా బాగుంటుంది. ఈవెన్ నేనేం చేస్తానంటే పర్ల్స్ తీసుకొని ఇలా చైన్స్ లాగా చేసి బర్డ్స్ కేజ్ తీసుకున్నానండి అమెజాన్లో. బర్డ్ కేజ్ మీద ఫోటోషూట్ కోసమని ఇలా పెట్టాను. అది నేను ఎలా పెట్టాను ఏంటనేది వీడియో. ఇది మా సిస్టర్ వాళ్ళ పాప బర్త్డేకి, నేను ఫస్ట్ బర్త్డేకి ఈ టేబుల్ది, టేబుల్ స్కర్ట్ అంటారండి ఇది, ఇది నేనే చేశాను. సో ఇది మనకి మెటీరియల్ ఏంటంటే అమెజాన్లో రోల్ దొరుకుతుంది. సో అది మనం తీసుకొని దాన్ని బట్టి ఆ రోల్తో నేను చేశాను. ఇది మీకు నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా చూపిస్తాను టేబుల్ స్కర్ట్ ఎలా చేయాలో. సో ఈ డెకరేషన్ అంతా పింక్ థీమ్లో, పాప పింక్ కదా ఫ్రాక్, సో నేను ఇదంతా చేశాను. ఈవెన్ ఈ కప్ కేక్స్, నార్మల్ కప్ కేక్స్ తీసుకొని బేకరీలో ఆ క్రీమ్ అదంతా నేను పింక్ కలర్లో 60 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు మనకి. సో చాక్లెట్స్ కానీ ఈవెన్ అన్నీ నేను పింక్ కలర్లో తీసుకున్నాను. సో ఇది ఇది ఫోటోషూట్కి ఇదంతా నేనే డెకరేట్ చేశానండి పాపకు 11th మంత్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ పాంపామ్స్ ఇవన్నీ చేశాను. ఆ నెట్ కర్టెన్స్ ఆల్రెడీ చెప్పాను కదా ఐకియాలో తీసుకున్నానని. ఈవెన్ ఆ బర్డ్ కేజ్కి ఆ ఫ్లవర్స్ నేను ఇవి పర్ల్స్ ఇవన్నీ నేను యాడ్ చేశాను. సో ఈ డెకరేషన్ ఇయర్ మా బాబు బర్త్డేకి 9th బర్త్డేకి చేశానండి. ఈ పాంపామ్స్ అవన్నీ నేనే చేశాను. సో గ్రీన్ కాంబినేషన్, బ్లూ కాంబినేషన్ ఇవి పేపర్స్ నాకు దొరికాయో వాటితో చేశాను. ఒకసారి చూడండి, మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను పాంపామ్స్ చూపించాను కదా ఎలా చేయాలో, అవి తీసుకో, అవి పాంపామ్స్ చేశాక ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఆర్చ్ కూడా నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్రీన్ హోమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.